సకల భక్త కోటిని బ్రహ్మోత్సవాలలో అనుభవించిన అద్భుత దర్శన భాగ్యాలను మనం పొందుతున్నాము. వరాహస్వామి సన్నిధానంలో ృదోత్సవాన్ని మనం వీక్షించడానికి ప్రజాపతిర్వేద విదో మయించి శుభానాం అంటూ కీర్తించబడేటువంటి ప్రభువులకు ప్రభు శ్రీ వెంకటేశ్వర సందేహాన్ని ఒక్కసారి గమనించండి. కూడా స్వామి దివ్య దర్శన భాగ్యాల కోసం అదే స్థానాన్ని ఆచరించడానికి సుదర్శన చక్రంతో కూడి పొందటానికి నిరీక్షిస్తూ ఉన్నారు. అఖండ వైభవాలలో వార్షిక బ్రహ్మోత్సవంలో బ్రహ్మాండ నాయకుడైన దివ్యమైనటువంటి కుంభహారతిని అవభృతత్వానికి ముందుగా వైశానత భగవత్ శాస్త్ర విధిగా సంతన భట్టాచార్యుల వారు ఎనక్కు సంబంధపట్ట వస్తుకని భక్తకోటికి స్వామి అనుగ్రహాలను ఉంటున్నటువంటి అద్భుత అవభృతోత్సవ విన్యాసాలను ఇతంతే పునరుద్ధరణ నమస్తే పురుషపూర్వజ సుతాద్రోహన్ సుతాద్రోహన్ సర్వజంతవ శ్రీనివాస చక్రవర్తి ఆధ్యాత్మిక వైభవాలు పుష్కరిణి సన్నిధానంలో అవభృతోత్సవానికి సన్నద్ధులై సమాజాన్ని సమాయత్తపరిచే భారతీయ అచ్చ రూపంలో తిరుమల ఆంజనేయ దివ్య సన్నిధానం విభవ అంతర్యామి అత్యాశేష ప్రాచుర్యం సంతరించారు. అత్యంత సులభంగా భగవంతుని అనుగ్రహం పొందే అత్యా స్వరూపమే నేడు మనం రచిస్తున్నాం. వెంకట రమణుని దివ్యమంగళమూర్తుల విరాజనాలు శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశ్వరుడికి మంగళ నీరాజనాలు సమర్పిస్తూ ఉన్నాడు. స్వామి సంతోషపట్టార్లాం ఇది ఆచార్యులు స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఉదలియాండాన్ స్నాతన తిరుమంజనాన్ని కర్పూర నీరాజనాలలో దర్శించాం. ఇది అడగట్లో చక్రస్నాన చక్రస్నాన వీక్షణం సమస్తమూలమాగా అడిగిరోం. బ్రహ్మోత్సవాలను వీక్షించిన ఆనందమాక మన మనస్సులో పదిలపరచుకున్న మురయిలే ముడిందది. ఇంద్రయ దినం వచ్చే అక్టోబర్ నెల ఇరవై మరలా స్వామివారి వాటిలో కూడా ఆనందాన్ని పెంపొందించుకోవడం కోసం మనము స్వామివారిని